ಉಮ್ಮಿಲೇ ಈ ಬಾಧ ತೀರದು. శాంతి పావురం రెక్కలు విరిగి విలపిస్తోంది ఈ వంక. మోసం ద్వేషం ఈ హృదయంలో, మోసం ద్వేషం ఈ హృదయంలో, శాంతం సత్యం ఈయదలు ఈయదలు. ఇది తూర్పు సింధూరం, అది పడమట మందారం, అటు రగిలే ఆ జ్వాల ఆరదు, ఇటు కుమిలే బాధ తీరదు. ఏది లేక తప్పిస్తోంది ఒక ధర్మం, తిరుగులేనిదై రోజు రోజుకి పెరుగుతున్నది ఒక పాపం. అహము ధనము ఇక్కడివైతే, అహము ధనము ఇక్కడివైతే, బాధ అక్కడివి అక్కడివి. ఇది తూర్పు సింధూరం, అది పడమట మందారం, అటు రగిలే ఆ జ్వాల ఆరదు, ఇటు కుమిలే ఈ బాధ తీరదు. నానా అటు చూడు. Thank you.
జగపతి మన ఎదురుగుండా నుంచున్నోని గుర్తుపట్టావా? ఓరిని బుర్ర బద్దలైపోను, వీడి గుర్తుపట్టకపోవడం ఏమిటి? వీడు రాంబాబు. మీ ముఠాలు 6 సంవత్సరాలు పనిచేశాను బాస్. దొంగ సరుకు రవాణా పనులన్నీ నేనే చేసేవాడిని. కబుర్లు చెప్పకు, కడుపులో దిగిపోగలదు కత్తి. 6 మాసాల క్రితం నీకు పనప్పజెబితే అది చేయలేక పోలీసు వాళ్ళ చేతుల్లో చిక్కడిపోయి 6 మాసాలు జైల్లో సుట్టల్లా ఉండిపోయావు. వాళ్ళు నీ ఫోటో సినిమా హీరో ఫోటోలాగా అచ్చుగుద్దేసి టేషన్ టేషన్ కి పంపేశాక తిరిగి మళ్ళీ నా దగ్గర నౌకరీకి వచ్చావు. అంతేనో? రక్తపోటు ఎక్కువ ఉంది, అరమాత్రం వేసుకో. డాక్టర్ నువ్వు నార్మల్. రే రామ్ బాబు, పోలీసు వాళ్ళ లిస్ట్ లో ఒకసారి పడిపోయినోడిని నౌకరీలో ఎట్టుకోవడం నాకు రివాజు కాదు. అలా అనకండి బాస్, నన్ను క్షమించి. కబుర్లు చెప్పకు, కడుపులో దిగిపోయింది కత్తి. ఈ శవాన్ని అర్జెంట్ గా అవతలకి ఇచ్చేయంట్రా, రక్తాన్ని చూస్తే నా కళ్ళు తిరుగుతాయి. బీచ్లో తిరిగిన సరుకులను మన వాళ్ళు తెస్తుంటే ఒక కుర్రాడు పోలీసు సైరన్ మోగించాడట. నిజంగా పోలీసులు ఏమో భయపడి మన వాళ్ళు సరుకులు తెలిసి పారిపోయి వచ్చారని కబురు వచ్చింది బాస్. ఏంటి, ఒక శెట్టి బనీను వేసుకునే కుర్రనాకుడికి సైరన్ కొట్టాడా? అది విని రోజుకు 6 సేర్లు గొడ్డు మాంసం తినే మన పండు నా కొడుకు పారిపోయారా? గజపతి, గజపతి బుర్రక రక్తం ఎక్కిపోతుంది. అయితే ఎర్ర మాత్ర గుండెకాయ గుబగుబలాడిపోతుంది. అయితే పచ్చ మాత్రే వేసేసుకో. బాస్, బాస్ కంగారు పడకండి, వాళ్ళని పట్టుకుందాం. చబ్బాస్, నా శాత మాత్రలు మింగించిన ఆ పింజారి యదవులు ఎవరు? పల్లెటూరి బయటది ఈ జగపతి సరుకు కాజేయడానికి నీకెన్ని గుండెలు రా రాస్కల్. ముందు నీ ముఠానాయుడిని బయటికి వెళ్ళమను. అబ్బా, ఈ చెయ్యి తోలా ఇనువ. చెప్పవ్వ, సూపర్ పెడతాను, పారిపండ్రా. ఇప్పుడు చెప్పరా జగపతి, ఆ దొంగ సరుకు నీ దొంగిలిస్తే తప్పేమిట్రా? అది నీ బాబు సొత్తా, నీ తాత సొత్తా? కబుర్లు చెప్పుకు, కడుపులో దిగిపోగాడు కత్తి. అమ్మో అమ్మో, అంత గట్టిగా నొక్కకు, బోకి తిరిగిపోతాయి. ఏం పర్వాలేదు, ఏ బోకిరిగిపోయినా అతుక్కుపోవడానికి ఆకుపచ్చ మాత్రం. నోర్మి. అర్థమైందిరా, కత్తి కంటే పదునైందిరా ఈ శంకర్ చెయ్యి. అరక్షణంలో నీ గొంతు కోసి క్షణంలో ఇక్కడి నుంచి తప్పించి పారిపోగలను. ఒప్పుకున్నాను, నీకు దండవెత్త. పోతులే, నీ బుర్ర బద్దలైపోను, దండబెట్టనట్టున్నాడుగా, వదిలే. అమ్మా, శబాస్ శబాస్, నాకెదురు తిరిగే మగాడి నాళ కనిపించాడు, చాలా సంతోషం. ఏమైనా ఇంతకు ముందు ఎప్పుడైనా పెద్ద సూరీలు చేసావా? చేయలేదు. నాకు ఆడ పని చేస్తావా?
ఒకడి కింద పనిచేసే అలవాటు నాకు లేదు. పోనీ నాతో చేయగలుగుతావా? ఎలా కలుగుతావరా? ఏడ్చేవాలి ఎడం చేయి బాగానే ఉంది బాబు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీట్ డాన్స్ డాన్స్ షేక్ యు మీ బిజినెస్ మనీ బాబు బాగానే ఇంగ్లీష్ వచ్చింది. అటువైపు పసిబిడ్డ ఏడు పినపడుతుంది కదా. అవును ఫాదర్. ఓ గాడ్, ఎవరో దిక్కులేని మనిషిలా ఉంది ఫాదర్. దుర్గాదేవి సిస్టర్స్ సాయం పట్టండి జాగ్రత్త. నా అదృష్టాన్ని రోగంలో పెట్టాడురా దేవుడు. ఓర్రి బుర్ర బదలైపోను. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనుకో, ఇక నా అవసరం నీకు ఉండదుగా. నువ్వు నా చేత మాత్రలు మింగించేసిన ఆరోగ్యాన్ని కానీ పాడు చేస్తున్నావా? నీ అనారోగ్యం నాకు బ్యాంక్ అకౌంట్ రా. నాకేమైనా అనుమానం తగిలిందా? నీ చేత అన్ని రంగుల మాత్రలు మింగించేసి సముద్రంలో కప్పెట్టేస్తాను. ఏడు గోల్డ్ గిల్లుకుంటున్నావు, వెళ్ళిన పని కాయా పండ. నువ్వు ఎంత పాత్ నేరువైనా నా ముందే టేబుల్ మీద కాళ్ళెట్టు కూర్చోవడం అంత లాయిగ్గా లేదా?